జాతీయ పింఛనదారులు దినోత్సవం సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గంలోని సోంపేట పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పింఛనదారుల సంఘం సోంపేట యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ పిరియ విజయ్ సైరస్, మాజీ ఎమ్మెల్యే ఇచ్చాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పిరియ సైరస్ పాల్గొన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ పిరియ విజయ్ సైరస్ మాట్లాడుతూ తమ ఉద్యోగ కాలంలో అందించిన ఉత్తమ సేవలకు పదవి విరమణ తర్వాత పింఛనదారులు సమాజంలో ఎంతో గౌరవాన్ని కలిగి ఉంటారని అన్నారు. పింఛనదారుల భవనం ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇచ్చాపురం సమన్వయకర్త పిరియ సాయిరాజ్ మాట్లాడుతూ పింఛనదారులు సీనియర్ సిటిజన్స్గా అత్యంత అనుభవము విజ్ఞానం కలిగిన వ్యక్తులుగా సమాజ అభివృద్ధిలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ దంపతులు పిరియ విజయ పిరియ సాయిరాజ్లను పింఛనదారుల సంఘం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో సోంపేట ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్, కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, పింఛనదారుల సంఘ నాయకులు పండి కృష్ణారావు, వీరన్న, పలువురు ప్రభుత్వ పింఛనదారులు పాల్గొన్నారు. నిజంగా ఇవాళ మీ అందరినీ ఇలా చూసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతమంది ఆశీర్వదించినా పెద్ద మనసులో పెద్దవాళ్ళు నిండుగా ఆశీర్వదించడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఇంకా సార్ చెప్పారు, అయితే నేను ఒకటే అనుకుంటాను, ఒక ఆడదానికి ఒక ఐడెంటిటీ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్. ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను అంటే నిజంగా మా ఇంట్లోని అలా ప్రోత్సహించి ఈ రోజు నేను ఈ స్థాయి వరకు వచ్చానంటే దాని వెనకాల నాకు లేదని కాదు. మా బాయ్ గారిని చూస్తే నేను ఎన్నో నేర్చుకున్నాను. ఆయన కూడా సెక్రటరీగా రిటైర్ అయ్యారు. అసలు ఇప్పుడిప్పుడైతే కంప్యూటర్ సిటీ అన్ని వచ్చేసాయి, కానీ ఆ రోజుల్లో అసలు అంత పర్ఫెక్ట్ గా అంత పేపర్ వర్క్ గా ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవడానికి పోవడంత ఉంది అన్నట్లే ఆయన వివరిస్తారు. ఇవాళ మీ చేతిలో ఎంతో మంది స్టూడెంట్స్ ఎంతెంతో పెద్ద పెద్ద స్థాయికి కూడా వెళ్ళిపోతారు. నిజంగా ఏ వృత్తికి లేని ఒక సాటిస్ఫాక్షన్ ఉన్నది అంటే ఒక మీ ఉపాధ్యాయుల వృత్తికి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎంతో మంది పిల్లల్ని తీర్చిదిద్ది వాళ్ళందరినీ ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్ళుంటారు మీ అందరూ. నిజంగా మనకు చాలా ఆనందంగా ఉంది. మీ అంటే ఒక ఉపాధ్యాయుల వృత్తి కాకుండా ప్రభుత్వానికి ఎంతో సేవలు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎంతో మంది సర్వెంట్స్, మీరు గవర్నమెంట్ సర్వెంట్స్ చిన్న పదవి నుంచి ఎంతో ఉన్నత పదవి వరకు వెళ్ళి ఎన్నో సేవలు అందించారు ప్రభుత్వానికి కూడా. అవన్నీ గుర్తించి ఇవాళ మీ అందరికీ పెన్షన్ ఇస్తున్నారు. అయితే ఇవాళ నేను ఇందుకోసం చేసుకుని నాకు చాలా ఆనందంగా ఇస్తే, ఎందుకంటే మా తాతగారు కూడా ఆయన అమ్మవారు చేసి చనిపోయినా మొన్నటి వరకు కూడా మా నాన్నగారు పెన్షన్ అందుకొని ఆవిడ హ్యాపీగా ఆవిడ రిటైర్మెంట్ లైఫ్ కూడా ఆవిడ అంటున్నారు. నిజంగా ఇలాంటి దీంట్లో నన్ను ఒక భాగస్వామి చేసి మీరందరూ తప్పకుండా చేస్తారు. మీరందరి ఆశీర్వాదం 7 సంవత్సరాలు నాపై ఉండాలని, మీరందరూ కూడా సలహాలు సూచనలు ఇస్తే దాని ప్రకారం నేను ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని మరొకసారి తెలుపుతూ ఈ అవకాశం ఖచ్చితంగా మా గతంలో మీకోసం అయితే ఒక ఉత్తమ పవర్మూర్తి ఖచ్చితంగా మేమైతే కట్టించి తెలుపుతాం. అలా అని చెప్పి మేము కూడా మీ దగ్గర నుంచి కొంత మీ యొక్క జ్ఞానాన్ని మాకు కూడా కొంత మీరు పంచుకోవాల్సిన అవసరం ఉంది. మేము కూడా కొంత మీ దగ్గర నుంచి ఆశిస్తున్నాం. మీలో ఉన్నటువంటి మంచి ఉపాధ్యాయ రంగంలో అనేక రంగాల నుంచి ఎంతో మంది జ్ఞానవంతులు, ఎంతో మంది పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా మీ కొన్ని విషయాల్లో అడ్వైజరీ కమిటీ కింద వేసుకొని మీ సూచనలు సలహాలు కూడా రాజకీయాలను పక్కన పెడితే ఇతర విషయాలపైన ఏంటంటే ఈ యొక్క సూచనలు సలహాలు అవి తీసుకొని ముందుకు వెళ్ళడానికి బాల తరాల్లో ఉన్నటువంటి మా తర్వాత ఉన్నటువంటి తరం వాళ్ళు కూడా అదే స్ఫూర్తిదాయకంగా ముందు నడిపించడానికి
పెట్టి దీని ద్వారా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఎంతో ఆశతో ఉన్నాం. దానికి కూడా ఒక మంచి ఉపకారం చేసి ప్రణాళిక వేసుకొని ఖచ్చితంగా మళ్ళీ మీ ముందుకు వస్తామని చెప్పి సంతోషంగా మనం చూసుకుంటూ మరి ఈనాటి చక్కటి కార్యక్రమం మాకు అనేక కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ముందు మన ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మళ్ళీ లేట్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతారు మళ్ళీ టైం అయిపోతుందని చెప్పి వచ్చి మీ కార్యక్రమం చూసుకున్నాకే మిగిలిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి మా దాస్ గారు అందరూ అనుకోని మీకోసం చెప్పి ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ చక్కటి కార్యక్రమం మరి ఈ రకంగా మమ్మల్ని ఆహ్వానించి కార్యక్రమంలో చేపట్టినటువంటి మా కృష్ణారావు గారు గారికి అలాగే మీ అందరికి కూడా పేరు పేరున చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.